सरस्वती रूप में उन्न अम्मवारी दर्शिस्ते उन्नत विद्यावंतुलु अवुतारनी श्री भद्रकाली देवालय प्रधान अर्चकुलु नागराजु शर्म अंटुन्नारु। वरंगल नगर में भक्त कोरिन कोर्कलु तीर्चे कोंगु बंगारंगा विराजिल्लुतुन्न श्री भद्रकाली अम्मवारी देवी शरन्नवरात्रि महोत्सव में भागंगा अम्मवारु सरस्वती रूप में भक्तुलकु दर्शनमिस्तुन्नारु। सरस्वती रूप में उन्न अम्मवारी दर्शिस्ते उन्नत विद्य लभिस्तुंदनि देवी शरन्नवरात्रि महोत्सव में अम्मवारी दर्शिंचुकुंटे अन्नि పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అన్నారు। శుక్రవారం ఉదయం నుండి భక్తులు బారులు తీరారు। శ్రీ భద్రకాళి దేవాలయం నుండి మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ మరింత సమాచారం అందిస్తారు। భద్రకాళి శరన్నవరాత్రి భాగంగా ఈ రోజు 6వ రోజు భద్రకాళి ఉత్సవాలు జరుగుతున్నాయి। ఒక భద్రకాళి ఉత్సవాల్లో ఈ రోజు భద్రకాళి అమ్మవారు సరస్వతి అలంకరణ సరస్వతి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది। ఒక భక్తులు భారీ ఎత్తున వేళ శుక్రవారం కావడంతో పాటు పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది। అమ్మవారు పొద్దున గంధవచ్చంతో పూజలు ప్రారంభిస్తారు। సాయంత్రం జింకవాహనంపైన ఊరేగింపు కూడా నిర్వహించడం జరుగుతుంది। దీంతో పాటు ఇక్కడ మనతో పాటు ప్రధాన అర్చకులు నారాయణ గారు మరింత సమాచారం తెలుసుకుందాం। అయ్యగారు చెప్పండి, ఇవాళ అమ్మవారు ఏ రూపంలో అలంకరించారు? భద్రకాళి శరణమ్మ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవంలో నేడు 6వ రోజు ఈనాడు గాయత్రి కాత్యాయని క్రమములో భద్రకాళి అమ్మవారిని మహాసరస్వతిగా మూలా నక్షత్రం శుక్రవారం అలంకరించడం జరిగినది। ఉదయం గంధోత్సవం ఉంటుంది, సాయంత్రము సాలభంజిక సేవ ఉంటుంది। ఈనాడు అమ్మవారికి సరస్వతి అన్నిటిలో గొప్పది విద్య, విద్వాన్ సర్వత్ర పూజ్య, విద్యావంతుడికి ఉన్న గౌరవము ఈ సమాజంలో అంతకు మించిన వాళ్ళు ఉండరు అని శాస్త్రం। కాబట్టి సరస్వతి దేవిని ఆరాధిస్తే ఉన్నత విద్యలు ఆ జగన్మాత అందరికీ పంచుతుంది, ప్రసాదిస్తుంది। భద్రకాళి శరణం మమ ఇది ఇక్కడ ఉన్నంత ఆయా పరిస్థితి మొత్తం మీద చూసి ఒక భద్రకాళి దేవస్థానంలో సుమారు ఉదయం నుండి మొత్తం భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరడం జరుగుతుంది। భక్తులకు సుమారు ఒక్కొక్క భక్తులకు దర్శనం చేసుకోవడానికి గంట నుంచి 2 గంటల టైం కూడా పడుతుంది। ఎందుకంటే ఈ యొక్క దీనికి సంబంధించిన ప్రతి ఒక్క ఏర్పాట్లు కూడా స్వయంగా ఇక్కడ ఉండి ఈవో గారు కూడా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు। దాంతోపాటు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి మొత్తం మీద చూస్తే వరంగల్ భద్రకాళి దేవస్థానంలో ఉదయం నుండి భారీ ఎత్తున కూడా భక్తులు దర్శనానికి బారులు తీరుతున్నారు। భద్రకాళి టెంపుల్ నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్, స్వతంత్ర టీవీ।